హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రేబో యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నరసన్నపేట నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రం మీకు సర్వే అన్నది అర్థమవుతుంది. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేసేసుకుందాము. సో మొత్తం నరసన్నపేటలో 2,10,451 ఓట్లు అయితే ఉన్నాయి. సో దీనిని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ ధర్మాన ప్రసాదరావు గారు 19,555 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి అయిన రమణమూర్తి గారి మీద అయితే గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది అన్నదైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి జనసేన పార్టీ తరపు నుంచి ఉదయ్ భాస్కర్ రావు గారు అయితే పోటీ చేశారు. ఆయన ఒక 5,266 ఓట్లు అయితే తెచ్చుకోగలిగారు మరి లాస్ట్ టైము. సో ఆల్మోస్ట్ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి 11% డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ ఓట్ షేర్లో. సరే, ఇదంతా కూడా 2019కి సంబంధించిన రీక్యాప్. సో ఇక్కడ 2024లో ఏం జరగబోతుంది, అసలు ఇక్కడ ఏ ఏ సీట్లు ఎవరెవరికి రావచ్చు, ఎంత మెజారిటీ రావచ్చు, ఎంత ఓట్ పర్సంటేజ్ రావచ్చు అన్న పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను, ఇంకా డిలే చేయకుండా. కానీ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకు అంటే నాకు ఇక్కడ 2 రకాల విశ్లేషణలు అయితే చేస్తాను. సో ఒకటి, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, లేదు ఒకవేళ పొత్తులు పెట్టుకుని కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, ఈ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్న పూర్తి డీటెయిల్స్ని అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం సర్వేలోకి అయితే ఎంటర్ అయిపోదాం. వ్యూవర్స్, మీరు అన్ని న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లోని ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్స్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. సో వ్యూవర్స్, ఇక నరసన్నపేటలో 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే, సో నరసన్నపేటని వైఎస్ఆర్సీపీ ద్వారా అభ్యర్థి ఎవరైతే నిలబడతారో ఆయనే ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుంటారనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి ఆల్మోస్ట్ ఒక 90,000 ఓట్లు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 70,000 ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక జనసేనకు సంబంధించి ఒక 6 నుంచి 8,000 మధ్యలో ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నరసన్నపేటలో ఒకవేళ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందుతారు అని అయితే నా యొక్క ఎనాలిసిస్. సో 2024లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత నా యొక్క ఎనాలిసిస్ రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో వచ్చి ఒకసారి అప్పుడు కూడా కామెంట్ చేద్దరు, కానీ అప్పుడు మళ్ళీ చూద్దాం. సరే, ఇక మన రెండో విశ్లేషణ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కాకుండా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఆ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా నేను చెప్తాను, ఎవరు గెలుస్తారు అన్నది కూడా చూద్దాం. సరే, ఇక నరసన్నపేట చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఏంటి వైఎస్ఆర్సీపీ సెపరేట్గా, అలాగే టీడీపీ జనసేన పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే టీడీపీ జనసేన పార్టీలకు ఒక 75,000 ఓట్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అంతకన్నా తగ్గొచ్చు, బట్ వైఎస్ఆర్సీపీకి 90,000 అంతకన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చే అయితే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ పర్సంటేజ్లు చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎట్లా అంటే, ఇక్కడ మీకు కొంచెం పైన నెంబర్ అయితే రాంగ్ వేసాను, కానీ మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 15,000 దాకా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 2024లో ఒకవేళ నరసన్నపేటలో ఇండివిజువల్గా పోటీ చేసినా కానీ, అలాగే కలిపి పోటీ చేసినా కానీ, అంటే పొత్తులు పెట్టుకుని పోటీ చేసినా కానీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయ దుదింపి మోగిస్తుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇది మీ ప్రభుకి సంబంధించిన ఎనాలిసిస్. సో ఇది కరెక్ట్ అవుతుందా లేదా అన్నది 2024 తర్వాత ఎలక్షన్స్ తర్వాత మనం ఎక్కడైతే చూద్దాము. సో నేను నా యొక్క ఎనాలిసిస్ని అయితే మీ ముందర ఉంచుతున్నాను. సో ఇలాంటి ఎనాలిసిస్లు మొత్తం 175 నియోజకవర్గాలకి సంబంధించి నేనైతే చేస్తూ ఉంటాను. డైలీ నైట్ 8 గంటలకు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే ఇలాంటి సర్వేల పట్ల ఆసక్తి ఉందో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. అంతేకాదు నేను డైలీ వైజ్ ఎవరు ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ప్రేబోయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.